వెల్కమ్ టు పూరా లోకల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజు రోజు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 6 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 7వ వారంలోకి ఎంటర్ అయింది. పాత కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో గతంలో కంటే హౌజ్లో ఎంటర్టైన్మెంట్ బాగా పెరిగింది. ఇక ఇప్పటి వరకు 7 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయ్యి హౌజ్ను వీడారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. 7వ వారంలో ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి, నబీల్, టేస్టీ తేజ, నాగమణికంఠలు నామినేషన్లోకి వచ్చారు. ఇక వీరి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. గత 2 వారాల్లాగే ఈ వారం కూడా నబీల్ ఓటింగ్లో దూసుకుపోతున్నాడు. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో మత రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఓట్ల విషయంలో నబీల్ మహబూబ్ మాట్లాడుకుంటూ, మహబూబ్ మనకి ప్లస్ ఏంటి అంటే మన కమ్యూనిటీ ఓట్స్ ఘోరంగా పడతాయి. ఒకటి, మనం ఇద్దరం ఒక్కేసారి నామినేషన్లో ఉండకూడదు, ఉంటే నీకు కొన్ని నాకు కొన్ని పడతాయని మాట్లాడుకున్నారు మహబూబ్ అనడంతో నబీల్ అర్థమైంది అన్నట్టు సమాధానం ఇవ్వడంతో, అయితే ప్లస్ ఏంటో తెలుసా, దారుణమైన ప్లస్ ఏంటో తెలుసా, కమ్యూనిటీ ఉంది మనకి. ఒక కమ్యూనిటీ అన్ని అసలు ఇంకా దారుణంగా పడతాయి. ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ఉండకూడదు, అర్థమైందా? ఇద్దరు ఉన్నామనుకో డివైడ్ అవుతాయి. నువ్వు నామినేషన్లో ఉన్నావనుకో నువ్వు సేవ్ అవుతావు, ఎందుకు అన్ని నీకు పడుతుంది, నేను నామినేషన్ అన్ని నాకు. బిగ్ బాస్ చూసే అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ హౌస్లో మత రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కాస్త ఇప్పుడు రాజకీయ చర్చలుగా మారడంతో అందరూ షాక్ అయ్యారు. మరి నబీల్ మహబూబ్ మీద బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.